మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నా పేరు చెప్పి డబ్బులు వ్యూర్షిప్ పెంచుకోవడం కొరకు కొన్ని ఛానల్స్ కొంతమంది వాళ్ళు నాన్సెన్స్ చేస్తున్నారు అందుకే తగిన బుద్ధి దేవుడు చెప్తున్నాడు అంతకంటే మా టీము కూడా చెప్తున్నారు దేవుడు క్షమించినా క్షమించట్లేదు తెలుసు కదా లాస్ట్ ఇయర్ ఓ యూజ్లెస్ ఫెలో ఒక మూవీ తీసి కమ్మరాజ్యంలో కడపరెడ్లను పెట్టాడు ఏమయ్యాడు మూవీ సక్సెస్ అయిందా రిలీజ్ చేయగలిగాడా రెండు కులాల మధ్య తెగల మధ్య అందులో నా పాట ఒకటి పెట్టాడు అందుకే మీద ఎఫ్ఐఆర్ అయింది ఆ ఉన్నాడు మరలా అలాంటి మూవీలు తీస్తే మీరు చూడకూడదు ఏమైంది కోర్టులో జడ్జిల కొరకు ప్రేర్ చేశాను వాళ్ళ పేర్లు చెప్పి ఎవరు చెప్పరు జస్ట్ జడ్జిస్ పేర్లు నేను చెప్పాను ఇప్పుడు సుప్రీంకోర్టు అమెరికాలో జస్టిస్ కొరకు పేర్లు చెప్తున్నాను వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడుతున్నాను ఎంతమందితో మాట్లాడాలో మాట్లాడుతున్నాను తప్పలేదు ఒక స్పిరిచువల్ లీడర్గా దేవుడు నాకు ఆ పవర్ ఇచ్చాడు ప్రపంచ శాంతి కొరకు పనిచేసే నేను ఎవరు పొలిటికల్ లీడర్నైనా స్పేర్ చేయను వారు తప్పు చేసినప్పుడు ఎంత పెద్దవారైనా మా లీగల్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటున్నారు అంతేకాకుండా ఇంకా లాస్టూట్లు కూడా వేయడానికి మా టీం రెడీగా ఉన్నారు ఇంతవరకు నేను క్షమించేసా అలా పిచ్చి పిచ్చి పనులు చేయకండి టెన్టీ వాళ్ళు ఏమంటున్నారు ఒక స్టోరీ రాస్తే నాకు పంపించారు ఇప్పుడే చదివాను చాలా డిస్టర్బెన్స్ నేను నర్సాపురంను వదిలేశానట మాట ఇచ్చి మాట తప్పానట నరసాపురం వదలడం రైటే ఎందుకు వదిలే నేను ఏమన్నాను నరసాపురం నార్త్ అమెరికా చేస్తానని నన్ను ఎంపీగా ఎన్నుకుంటే ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ చేస్తా గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసి ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నా వాళ్ళు నన్ను ఎన్నుకోలేదు అప్పుడు స్టోరీ రాసినప్పుడు మీకు బుద్ధి బుర్ర ఉంటే అలాగా మీరు నేను ఎందుకు వెళ్ళిపోయాను అనేది కూడా రాయాలి కదా ఎంత చీప్ పబ్లిసిటీ సిగ్గు లేదా మీ మొఖాలకి బుద్ధి లేదా బుర్ర లేవా మళ్ళీ మీ మీద కూడా లా సూట్ వేయాలా ఎవ్వరు అలాంటి ఛానల్ వాచ్ చేయకూడదు క్షమాపణ చెప్పినంతవరకు ఇంకా డైన్ అయిపోయి మార్కెట్ క్లోజ్ అయిపోతారు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఎవరిని స్పేర్ చేయం మేము దేవుడే సుధమోగం వరాల పాపం చేసినప్పుడు స్పేర్ చేయలేదు మీకు ఇష్టమైతే ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ చేసుకోండి లేకపోతే మానేయండి ఏ అన్ని ఛానల్స్ అంత మంచిగా రిపోర్ట్ చేసినప్పుడు మీకు మీలో ఒకరి రెండు ఛానల్స్ ఎందుకు చీప్ పబ్లిసిటీ కొరకు మీరు రిపోర్ట్ చేయాలి ఒక మెంటలో మెంటల్ క్వశ్చన్స్ చేశాడు లాస్ట్ ఇయర్ వాడికి ఎలాంటి అటాక్స్ ఇచ్చారు కోర్టులో ఆయనకు బుద్ధి వస్తుంది ఇప్పుడు నాకు వ్యతిరేకంగా నిలబడిన ఒక్క పొలిటీషియన్ నిలబడలా పొలిటికల్ పార్టీ నిలబడల ఎత్తిపోయారు కొంతమంది భూమి మీద నుంచి పోయారు గుర్తించుకోండి నేషనం అయిపోయారు అధికారంలో నుంచి కోల్పోయారు ఒక గాయ ఒక తెలుగువాడిగా మీరు గర్వించాల టెన్త్ ఫెయిల్ అయిన నేను ఈరోజు మీరు కళ్ళతో చూస్తున్నారు ఎంతో పెద్ద మంది అమెరికాలో ముఖ్యమంత్రుల కంటే మన దేశ ప్రధానమంత్రుల కంటే పెద్ద మంత్రులు పెద్ద లీడర్స్ నేటో సెక్రటరీ జనరల్ లాంటి వాళ్ళు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఎందుకు అవన్నీ చూపించట్లేదు కొన్నే చూపిస్తున్నావంటే అంటే మరలా వాళ్ళకు కాల్ చేసి వాళ్ళని పాడు చేస్తున్నారు ఈ దుష్టులకు దుష్టత్వం తప్ప మంచి రాదా మీకు సిగ్గు ఉండదా బుర్రా బుద్ధి ఉండదా అందరు మీరు వాచ్ చేస్తున్న ఫ్యాన్స్ ప్రేయర్ చేయండి కొందరు గుండాగి చేస్తారు కొందరు ఎత్తిపోతారు కొందరు పవర్లో నుంచి పోతారు అప్పుడేనా బుద్ధి వస్తుంది రాసినప్పుడు ఫ్యాక్ట్స్ రాయాలి నేను నర్సాపురం ప్రజల కొరకు ఇప్పుడు పరిచయం చేస్తాను ఎందు ఎలా చేస్తానని చెప్పాను నన్ను గెలిపిస్తే చేస్తాను అన్నాను ఎఫ్సీఆర్యా లేవు ముఖ్యమంత్రులు ఇన్వైట్ చేయట్లేదు పిలవట్లేదు సరి కదా నా ఆఫర్ని అంగీకరించలేదు ఓకే అవసరమైతే మళ్ళీ పొలిటికల్గా వస్తాను మీరు రమ్మంటే నాకేం గర్మ రావడానికి మిమ్మల్ని బాగు చేయాలంటే మీరు కోరుకుంటే కండిషన్లు పెడతాను ఈసారి వస్తాను టూ త్రీ ఇయర్స్ ముందే వస్తా మీరు ఆ ఎంపీని ఎన్నుకున్నారు ఆయన అభివృద్ధి చేయమనండి నేను ఎలా చేస్తాను నన్ను ఎన్నుకుంటే చేస్తానన్నాను నాకు అధికారం ఇస్తే చేస్తానన్నాను నన్ను చెయ్యనివ్వరు వాళ్ళు చెయ్యరు రిపోర్ట్ చేసినప్పుడు యాక్యురేట్గా రిపోర్ట్ చేయాలి లేదా దేవుని శాపాలు మీ మీదకి వస్తాయి ఇప్పుడు మీద రాలేదా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోలేదా దేశంలో అవుతుందని వంద సార్లు చెప్పాను రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు పద్నాలుగు వరకును అయిపోయిందా లేదా మన రాష్ట్రాల్లో అయిపోయింది మన దేశంలో అయిపోయింది ఎన్నిసార్లు చెప్పించాను వాళ్ళు వందల సార్లు విడిచిపట్ల తెలుగుదేశం తెలంగాణలో ఆంధ్రాలో భూస్థాపితం అయిపోద్దని అయిపోయిందా లేదా అయింది నన్ను అటాక్ చేసిన వాడు ఒక్కడ బాగుపడలేదు ప్రపంచంలో ఈ రోజు నేను అమెరికాలో ఉండి అమెరికా రాష్ట్రాలు తిరుగుతూ ట్రంప్ని ఎక్స్పోజ్ చేస్తున్నా భయపడకుండా అది దేవునికి తప్ప ఎవరికి భయపడినా ఇదే రుజువు ఆయన ట్రంప్ డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతున్నారు ఆయన లీడర్స్ ముందు ఆ విషయం చెప్పాను నేను నేను ఎవరికి జరవను ఐ డోంట్ ఫియర్ ఎనీబడీ ఎక్సెప్ట్ గాడ్ So, be careful when you are reporting. Report accurately and carefully. Otherwise, God's judgment will come upon you. So, there are so many. I'm, you can see me. I'm angry. That is godly angry. You know, Prophet, Prophet Nathan was angry. God's servants are angry. But I was not angry with everybody that came to me. I pray for everybody. But I don't spare who does. Stupid stuff. Report, report stupid stuff. That's why my mind is disturbed today, even though I'm busy here. There are some questions I want to read, as I promised. Barga was asking all the political parties in India. all the political parties leaders in India see you as a comedian. What is the answer to them? bhargav you're wrong. All the politicians in India respect me. All

బ్లెస్సింగ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను గౌరవిస్తున్నారు అయితే కొంత మీడియా కొంతమంది మాత్రమే అది కూడా అందరూ కాదు నైంటీ పర్సెంట్ మీడియా ప్రాపర్లీ రిపోర్ట్ చేస్తారు ఒకరు ఇద్దరు వాళ్ళ పర్సనల్ అజెండాతో నాకు బ్యాడ్ చెడ్డ పేరు తేవడం కొరకు వాళ్ళ చేతుల్లో ఛానల్స్ ఉన్నాయని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారు దేవుడు వాళ్ళకు కూడా చాలామందికి అందులో వాళ్ళకి కూడా చాలామంది బుద్ధి చెప్పేశాడు మీ అందరికీ తెలుసు కానీ నేను క్షమించి వాళ్ళకి సపోర్ట్ కూడా చేశాను అది Manak So Bargo pray for everybody. Second thing, Anthony from Delaware, Joe Biden state, um, America and What he's asking, Anthony, is Anthony Ray is asking apostles gathered together to pray about the world system and government when they hurt the church. You're right, Anthony. We all have to pray together. That is why I do prayer conferences all over America. I'm doing now. We cancelled ten crusades because of the COVID. This year we planned, as you know, we will continue to do prayer and conferences, and God will do great and mighty things. Sai Bhargav is asking, "Could you please pray for me? I'm going through a hard time. Please pray for me." Let me tell you, we all go through hard time. I am going through hard time many many challenges that i've never gone through but i pray i study strong i stay strong and god answers our prayers i can't explain you if you read the book what i've gone through you will understand and then